హాయ్ అండి నమస్తే హద్దిక తెలుగమ్మాయి ఛానల్కి స్వాగతం ఈరోజు మన ఛానల్లో మీ హర్దిక చూపించబోయే రెసిపీ కరకరలాడే చికెన్ పకోడీ ఈ చికెన్ పకోడీ చాలా క్రిస్పీగా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి మీరు మొదటిసారి నా వీడియో చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ను కూడా ప్రెస్ చేయండి దీన్ని ఎలా చేసుకోవాలో చూద్దామండి దీనికోసం నేను మూడు వందల గ్రాములు చికెన్ని తీసుకున్నాను శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కల కింద కోసుకున్నానండి ఇప్పుడు దీంట్లో వన్ టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ అండి టూ టేబుల్ స్పూన్స్ బియ్యపిండి త్రీ టేబుల్ స్పూన్స్ శనగపిండి వన్ టేబుల్ స్పూన్ కారం పావు టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ ధనియా పౌడర్ హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పౌడర్ పావు టీ స్పూన్ మిరియాల పౌడర్ రుచికి సరిపడా ఉప్పు టూ టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ టీ స్పూన్ గరం మసాలా పౌడర్ కొద్దిగా కొత్తిమీర కొద్దిగా కరివేపాకు అన్నీ వేసుకున్నాక ఇలా కలుపుకోవాలండి కొంచెం వాటర్ చిలకరించుకుంటూ కలుపుకోవాలి ఎక్కువ వాటర్ అయితే పట్టవు కొంచెం వాటర్ని చిలకరించుకొని కలుపుకుంటూ ఉండాలి ఇలా కలుపుకున్న దాన్ని మూత పెట్టుకొని అరగంట పాటు నానబెట్టుకోవాలి అరగంట తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలండి ఈ ఆయిల్ మళ్ళీ మనం వేటిలోని యూస్ చేయలేం కదా చికెన్ కర్రీస్ వండుకున్నప్పుడు యూస్ చేసుకోవచ్చు అందుకని నేను కొంచెమే ఆయిల్ వేస్తున్నాను వేసుకున్నాక వీటిని మనం ఆయిల్లో విడివిడిగా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని లోటు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి హై ఫ్లేమ్లో పెట్టకూడదు కలర్ వచ్చేస్తాయి కానీ లోపల ఉడకవండి లోటు మీడియం ఫ్లేమ్లోనే మనం అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి ఇవి వేగడానికి ట్వంటీ మినిట్స్ దాకా టైం పడుతుంది లో ఫ్లేమ్లో అయితే ఇలా వేగిపోయిన తర్వాత టిష్యూ ఉన్న బౌల్లోకి తీసుకోవాలండి తీసుకునేటప్పుడు కొంచెం మెత్తగా అనిపిస్తాయి కానీ తీసుకున్న వన్ మినిట్కి మనకు అవి క్రిస్పీగా అయిపోతాయండి ఇలా సెకండ్ టైం కూడా వేసుకొని వేయించుకొని పక్కకు తీసేసుకోవాలి అదే వేడి నూనెలో పచ్చిమిర్చిని మధ్యలోకి కోసుకొని ఇలా రెండు నిమిషాల పాటు వేయించుకొని తీసుకోవాలండి నెక్స్ట్ మనం సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకొని ఉల్లిపాయ ముక్కలు అలాగే నిమ్మకాయ పచ్చిమిర్చి మీద లైట్గా సాల్ట్ చల్లుకొని తింటే చాలా టేస్టీగా ఉంటాయండి చాలా క్రిస్పీగా కూడా ఉంటాయి మీరు ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చాయనేది నాకు కామెంట్ చేయండి అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్తో షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి అలా ప్రెస్ చేయడం ద్వారా నేను ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది మరో రెసిపీతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్